శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వైద్య విధాన పరిషత్ పరిధిలోని చిత్తూరు జిల్లా తంబలపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా అసిస్టెంట్ సివిల్ సర్జన్గా పనిచేస్తున్న సరస్వతమ్మ గారు డిప్యూటీ సివిల్ సర్జన్గా పదోన్నతి పొంది అనంతపురం జిల్లా తనకల్లు సిహెచ్సికి బదిలీపై వెళుతున్న సందర్భంగా బుధవారం ఆమెను వైద్యులు సిబ్బంది ఘనంగా సత్కరించారు. కంటి వైద్యురాలు సుభ అని స్టాఫ్ నర్స్ ఫ్లోరీ లిటిల్ ఫ్లవర్ నీలిమ మరియమ్మ రాధ కృపలత ఎస్తిమ క్షయ నిర్మూలన సూపర్వైజర్ రామకృష్ణ యుడిసి శివప్రసాద్ ఎల్టీ బాలాజీ ఐసిటిసి చందు 108 సిబ్బంది కంటి వైద్య సిబ్బంది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మెడికల్ నారాయణ రెడ్డి డిశ్రమణ ఆసుపత్రి కార్మికులు జర్నలిస్టులు సరస్వతమ్మ సేవలను కొనియాడారు. మొట్టమొదట మేడం గారికి కంగ్రాచులేషన్స్. మేడం గారి కోసం ఏమన్నా మాట్లాడేవాళ్ళండి. ఏమంటే నేను ప్రొద్దుటం నుంచి తంబలపల్లికి హెడ్ మాస్టర్ ప్రమోషన్ అని తెలిసి వచ్చినాను. అదే మాట కూర్చో. నేను వచ్చి దాదాపు ఒక 5 మంత్స్ అవుతుంది. ఈ 5 మంత్స్లో నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా నాకు ట్రావెలింగ్లో ఇబ్బంది అయ్యింది అని మొట్టమొదట మేడం ఫోన్ చేశాను. మేడం నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే పర్వాలేదేమో, నువ్వు మెల్లగా చూసుకొని రా అని చెప్పి చెప్పినారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకొని ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా మేడం హెల్ప్ చేస్తారు. కోపంలో ఏదో ఒకటి రెండు మాటలు అన్నా కూడా అవన్నీ మర్చిపోవాలి. మనము మర్చిపోయినాము కూడా మేడం ఇంకా తనకలు పోయినా కూడా అక్కడ బాగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్లో మళ్ళీ మేడం దగ్గర నేను వర్క్ చేయాలని నా మనసులో కోరిక. థ్యాంక్ యూ. మాకు మేడం చాలా విషయాల్లో హెల్ప్ చేసింది. నాకు చిన్నపిల్లలు అయినా కూడా మేడం ఇంటి విషయంలో ఎన్నోసార్లు నాకు చాలా హెల్ప్ చేసింది. అందుకు బట్టి మేడంకి చాలా సుమారు 15 సంవత్సరాలుగా నాకు ఖర్చు ఉన్నారు. మదనపల్లి నుండి పనిచేసి తంబలపల్లికి వచ్చాను. ఇక్కడ బాగా ముఖ్యాఫీసర్గా మంచి సేవలు అందించారు. మా కమిటీ సభ్యులు అందరికీ వచ్చిన ధన్యవాదాలు. మేడం గారి నుంచి ప్రమోషన్ ఎంత పోతున్నారు కాబట్టి 24 సంవత్సరాలు సర్వీస్ అయిన తర్వాత ప్రమోషన్ రావడం మేడం గారికి చాలా సంతోషకరమైంది. కాకపోతే ఒక రకంగా బాగా లేట్గా ప్రమోషన్ రావడం, కానీ ప్రమోషన్ ముందు వెళ్తున్నారు సంతోషం. అక్కడ కూడా ఇలా అంటే సార్ వాళ్ళు విజయం సాధిస్తారు. నాకు 20 ఏళ్ళుగా పరిచయం. మొట్టమొదట ఇక్కడే అపాయింట్మెంట్ తీసుకున్నారు. బాగా మంచి సేవ చేశారు. మరి మంచి పేరుతో ఈరోజు ప్రమోషన్ తీసుకొని వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తున్నారు. నాకు కొంచెం బాధగా ఉంది, సంతోషంగానే ఉంది. మరియు మనం అందరం కూడా ఒక కుటుంబంలాగా ముందు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా మర్చిపోవాలా. మళ్ళీ మనం సంతోషంగా తాగినప్పాలా. వచ్చిన వాళ్ళు కూడా మనం సంతోషంగా తీసుకోవాలి. ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా బాగా జాబ్ చేసుకొని ముందు సంతోషంగా ఉండాలి. కానీ ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్లు అంటే దేవత సమానము. వాళ్ళు మనం కూడా గౌరవంగా చూసుకోవాలి. ధన్యవాదాలు. ఈరోజు పదోన్నతి వెళ్తున్న మన మేడం గారికి శుభాకాంక్షలు. పదోన్నతిపై తనకలు చెప్తున్న సరస్వతమ్మకు అందరి తరఫున శుభాకాంక్షలు తెలుసుకున్నాను. మొదట ఏమంటే నిన్న మహిళా దినోత్సవం అయినా కూడా ఈరోజు ఇంతా చూస్తాడు. నాకు ఈరోజే మహిళా దినోత్సవం అని ఏమంటే నాకు కరోనా బాగా ఈసారి బాగా ఇబ్బంది పడింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ చాలా ఇబ్బంది పడుతుంది. లో మంచి సర్వీస్ అందించింది మేడం. ఇది జిల్లాలోనే మనకు ఎక్కడ కానీ కంప్లైంట్స్ ఏం రాకుండా చూసింది మేడము. నిజంగా మేడం చేసింది చాలా గొప్ప విషయము.
థర్డ్ వేవ్ లో వచ్చినా కూడా మనకు పెద్ద కనిపించలేదు. అయినా కూడా ముందు జాగ్రత్తగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడము అంత బాగా చేసింది. మేడం పదోన్నతి పొందిందని తెలిసేందుకు లేఖన ఉన్నింటినే బాగుండేమో అనిపించింది నాకైతే. కానీ ఇంకా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా వెళ్ళాల్సి ఒకసారి మేడం ఏం చేసిందంటే ఎవరన్నా చెప్తున్నారంటే ఫోన్లో ఫస్ట్ మాట్లాడితే ఓవర్ పిలిచేస్తుంది, అందరు బాధపడతాను మళ్ళీ ఒక అర్ధ గంట ఎంత ఏం చేస్తుంది మళ్ళీ పిలిపించి మళ్ళీ మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక మళ్ళీ ఫ్రెండ్లీగా బాగా మాట్లాడి అందరికీ సమన్వయంతో హాస్పిటల్ బాగా తీసుకొని వచ్చింది. ఇంకోటి మేడం హయాంలోనే కొత్త బిల్డింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ కొత్త బిల్డింగ్స్ మేడం ఉన్నప్పుడే పూర్తి అయ్యి మేడం చేతుల మీదుగా ఓపెన్ చేసింటే కొంచెం మాకు కూడా సంతోషంగా ఉంది. మేడం ఎక్కడ అన్నా కూడా ఎందుకంటే మేడం మల్లయ్యకొండలో శివభక్తి రాదు మేడం బాగా ముందుకు చెప్పి ఎక్కువ మామూలుగా కోడంపై లక్ష్మీప్రసాద్ సార్ వెళ్ళి అక్కడ దేవదర్శనం చేసుకోండి సార్. ఇంకా మేడంకు ఆ శివుడే మంచి చేసి ఇంకా మంచి చేస్తానని చెప్పి నేను ఆశిస్తాను. మరి మన వైద్యశాల మెడికల్ ఆఫీసర్ గారు ఉద్యోగోన్నతిపై బదిలీ కావడం నిజంగానే మనం ఆశించిన వైపు దురదృష్టకరం అనుకోవాలి. వాస్తవంగా మేడం గారు ఈ సర్వీస్ చాలా బాగా అందించి కొన్ని కొన్ని సమయాల్లో మేడం గారిపై మేము కూడా చాలా కోపంగా కూడా మాట్లాడిన రెండు మూడు ఇష్యూలు మాట్లాడితే మేడం ఏంటండి మీరే అంత కోప్పడితే ఎట్లాగండి అంటే మేడం ఇది పరిస్థితి అంటే అప్పటికప్పుడే రెక్టిఫై చేసి మేడం గారు హాస్పిటల్లో లేని సమయాల్లో కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి ఎంతోమందికి నిజంగానే చెప్పాలంటే ఈ సర్టిఫికెట్లు దేని విషయంలో చాలామందికి ఉద్యోగాల్లో చేరే ముందు ఈ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం నెక్స్ట్ రకరకాల సర్టిఫికెట్ల కోసమే వచ్చిన వాళ్ళకి కూడా మేడం గారు అందుబాటులో లేకపోయినా ఫోన్ చేసి మన ఐ డాక్టర్ గారు మేడం సారీ మేడం గారితో లేదు ఇంకొక మేడం గారితో గతంలో ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసి అదో సారా ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళకంట నిజంగానే మీకు మీకు ధన్యవాదాలు మేడం. వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కనపడిన వాళ్ళు చెప్తారు అయ్యో ఆ రోజు మన హాస్పిటల్లో సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వాళ్ళని వచ్చిన వాటిని కూడా మేడం తీసుకెళ్తే మేడం చాలా సంతోషపడేది ఫోన్లోనే నిజంగానే అండి అది రెక్టిఫై చేస్తాం దాన్ని మార్పు చేస్తాం అని చెప్పి ఇమీడియట్గా వెంటనే మళ్ళీ నేను హాస్పిటల్ నుంచి బయట పోకుండానే మళ్ళీ ఫోన్ వచ్చేసి ఉంటుంది ఇక్కడికి అదో పలానా చోట ఈ విధంగా ఉన్నాను నేను పలానా ఇది మార్పు చేయలేదే మీరు వెంటనే దాన్ని రెక్టిఫై చేయాలి అని చిన్న చిన్న సమస్యలే మన అంతా కుటుంబం కాబట్టి నేను చెప్తున్నా. ఆ తరహాలో మేడం గారు నిజంగానే మన గ్రామీణ ప్రాంతమైన మన తంబలపల్లి అందరూ చాలా నిరుపేదలు ఈ ఏరియాలో వాళ్ళకందరికీ కూడా సకాలంలో వైద్య సేవలు అందించి ఇంత గుర్తింపు పొందిన అందుకు మరోమారు అభినందిస్తూ మరి ట్రాన్స్ఫర్ అయినా అక్కడ కూడా ఇదే తరహాలో మంచి ఇంకా మంచి పేరుతో మంచి గుర్తింపుతో ఉన్నత స్థాయికి రిటైర్మెంట్ స్టేజ్కి మేడం గారు మంచి స్థాయికి వెళ్తారనే నాకు కూడా ఒక నమ్మకం ఉంది. మరి ఆ స్థాయిలో మేడము పెళ్ళిలోనే మా టీవీకి సంబంధించి ఇక్కడ ఆర్టీపీ సర్వీస్ కూడా ఇనాగ్రేట్ చేయము. దానివల్ల టీవీ మీద టెస్ట్ అయితే మేము ట్రీట్మెంట్ పెట్టి సక్సెస్ చేయడం కానీ మేడం పెళ్ళు చాలా ఎక్కువ జరిగినవి. ఇక్కడ సక్సెస్ రేటు కూడా ఎక్కువ ఉంది. సక్సెస్ రేటు టీవీ మీద ఏ టైంలో కూడా మేడంకి మేడం ఇప్పుడు కరోనా టైంలో ఓపీ తక్కువ ఉంది నాకు ప్రాబ్లం ఉంది మేడం కొద్దిగా సస్పెక్ట్స్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఆ రోజు మేడం చెప్పిన విధంగా చెప్పి ఇక్కడ టీవీ సస్పెక్ట్ పెరిగేదాన్ని కృషి చేసింది. ఇక్కడ మన తమిళపల్లిలో ఆర్టీపీ సర్వీస్ బాగా రెండవడానికి మేడం సహకారం చాలా ఉంది. మేడంకి కృతజ్ఞత తెలుసుకుంటూ మేడము ప్రమోషన్ మీ కోట నుంచి డాక్టర్ అసిస్టెంట్ నుంచి ప్రమోట్ అయ్యి రేడియోగ్రాఫర్గా ఇచ్చాను.
వచ్చిన వెంటనే ఇక్కడ నేను ఒకటే ఎలా చేయాలో తెలియపని భయపడుతుంటే మేడం గారు ఉత్తమ్ గారు నాకు అసిస్టెంట్గా కృష్ణా నుంచి అపాయింట్మెంట్ పంపించి చాలా హెల్ప్ చేశారు. ఈ విషయంలో చాలా మేడం చాలా అభివృద్ధి చెప్పుకుంటున్నాను. అలాగే మేడం గారికి ప్రమోషన్ మీద వెళ్ళినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మాకు జీతాలు ఇప్పించారు. మాకైతే మేడం చాలా హెల్ప్ చేశారు. మేడం చాలా మిస్ అవుతున్నాము. ఎందుకంటే ఒక మీద బాధ కాబట్టి సంతోషంగా ఉంది. ప్రమోషన్ ఇచ్చినా కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు. మేడం చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. అలాగే మా స్టాఫ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం సంతోషకరమైన విషయం చెప్పుకోవాలంటే నా విషయాలు మూడు ఉన్నాయి. అలాగే బాధాకరమైన విషయాలు కూడా మూడు ఉన్నాయి. నా పరంగా అయితే సంతోషకరమైన విషయం ఏమంటారు, కొత్తగా వచ్చిన స్టాఫ్లు ఎవరైనా అక్కడ ఉండే స్టాఫ్ అంతా ఎలా అడ్జస్ట్ అవుతారు, ఎలా ఉంటారు, డాక్టర్లు ఎలా ఉంటారు, ఏ విధంగా వర్క్ చేయించుకుంటారు అనే బాధతో ఎవరైనా వస్తారు. అలాగే ఇక్కడ నేను వచ్చిన తర్వాత స్టాఫ్ మెంబర్స్ మా ఫ్యామిలీతో పాటు మా ఫ్యామిలీలో ఎలా ఉంటారో అలా ఉన్నారు. అలాగే స్మహని మేడము సరస్వతి మేడం కూడా మా వర్క్ని మాకందరికీ బాగా తన మంచి రాకలు నడిపించినారు. అలాగే ఇంకో బాధాకర విషయం ఏమంటే ఇక్కడ నుంచి మేడం బదిలీ అవ్వడం ఇంకో బాధాకర విషయము. సంతోషకర విషయం ఏమంటే మేడం పట్టణంకి రావడం మాకందరికీ చాలా సంతోషకర విషయము. కాబట్టి మేడం ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మందికి సాయం చేసి ఇక్కడ కూడా సాయం చేస్తూ అలాగే అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. తీసుకోకుండా మళ్ళీ సెకండ్ టైం వచ్చి జాయిన్ అయినాను. అంటే ఎట్లుండదు దూరం కదా ఇలా పరిస్థితులు అవన్నీ. లీగల్ పరంగా కానీ పర్మిషన్ పరంగా కానీ మేడం చాలా లాయల్గా ఉంటారు. మా ఫస్ట్లో మా మామగారిని కొంచెం రఫ్గా మాట్లాడతారని అనుకుంటారు కానీ చాలా కన్సర్న్ ఉంటుంది పర్సనల్గా మేడం. అందరిని పిలిచి మాట్లాడతారు, మళ్ళీ లీవ్ విషయంలో పర్మిషన్ విషయంలో చాలా అడ్జస్ట్ అవుతారు. కాబట్టి మేడంకి థ్యాంక్స్ చెప్తూ మేడం ఎప్పుడో హెల్దీగా ఉండాలని ఇంకా మంచి ప్రమోషన్స్ రావాలని ఫ్యూచర్లో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జూన్లో జాయిన్ అవ్వండి. మేడం గారు వచ్చిన తర్వాత 2019 2017 మేడం వచ్చారు. 2018 మాకు ఆర్టీపీసీఆర్ వర్క్ తర్వాత జనరల్ వర్క్ ఐసీడీసీ మూడు వర్క్ నా మీద ఉండండి. ఇలా లీవులు కొంచెం కష్టంగానే ఉన్నాయి. అయినా కూడా మాకు రాజశ్రీమణ గారు మేడం గారు ఇక్కడ లీవులు దొరుకుతానే ఉన్నాయి. కాదు మేడం గారు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయింది. ఆ టైంలో ఉగాది పండగ మరుసటి రోజు నేను డ్యూటీకి రాలేదు. మేడం గారు ఫోన్ చేశారు, ఎందుకు రాలేదు, నువ్వు నాకు మాస్క్ ఇలా నేను రాలేదు ఫస్ట్ కొట్టాడు బాగా కొట్టాడు ఆయన రెండో రోజు వచ్చిన సారీ మేడం సరే మళ్ళీ పోయింది మళ్ళీ లక్ష్మీ బజార్ నుంచి వీళ్ళకి కూడా మాస్క్ పెట్టిస్తాను అందరికీ మళ్ళీ మాస్క్ పెట్టిస్తాను. సో ఇట్లా ఒక కనీసం ఒక 4-5 సార్లు తక్కువ లేకుండా కొట్టాడు మేడంతో. ప్రతిసారి మేడం క్షమించారు, మంచిగా చూశారు. కానీ సంతోషంగా ఉంది మేడం గారికి ప్రమోషన్ రావడం అంటే. వెళ్తాను కొంచెం బాధగానే ఉంది మాకు. అందరు ఇటువంటి చూడండి. హ్యాపీ లైఫ్ మేడం శివార్త. ఓకే.